ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు పీడిటీవీ. జూలై 8వ తారీఖున దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి. ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించాలంటూ వైసీపీ పార్టీ ఇప్పటి నుంచి ఆలోచన చేస్తూ ఉంటే, వైసీపీ పార్టీకి ధీటుగా కార్యక్రమాన్ని నిర్వహించాలంటూ కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచన చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగానటువంటి వైఎస్ షర్మిల రంగంలో దిగుతూ కూడా కాంగ్రెస్ పార్టీ నిర్వహించేటువంటి వైఎస్ఆర్ గారి జయంతి కార్యక్రమాలకి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ముఖ్య నేతలందరికీ కూడా ఇప్పటి నుంచి ఆహ్వానాలు అయితే అందిస్తూ ఉన్నారు. ముందుగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్య కాంగ్రెస్ నేతలందరినీ, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సన్నిహితులందరికీ కూడా ఆహ్వానాలు పంపించి విజయవాడ రావాలని కోరుతూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈరోజు ఉదయం హైదరాబాద్లో ప్రగతి భవన్లో ఉన్నటువంటి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు అయితే వైఎస్ షర్మిల కలిసి ఆహ్వానం అయితే అందించడం జరిగింది. జూలై 8వ తారీఖున రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమానికి రావాలంటూ కూడా ఆహ్వానించారు జరిగింది. అయితే బట్టి విక్రమార్క విజయవాడ వస్తారా లేదనేటువంటి విషయం ఇంకొక విషయం అనమాట. ఆయన వస్తారా లేదా ప్రతినిధుల్ని ఎవరైనా పంపిస్తారా అనేది తర్వాత చర్చనీయాంశం. తనని ప్రస్తుతానికి మటుకు కనుక చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అనేటువంటి వైఎస్ షర్మిల ఏకంగా రంగంలో దిగుతూ కూడా రాజశేఖర రెడ్డి గారి జయంతి యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ముందుగానే నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని షర్మిల ఘనంగా నిర్వహించాలని ఆలోచన చేయడం వెనకాల కారణాలు ఏముండయా అంటూ ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున కూడా చర్చనీయాంశంగా మారింది. దానికి సంబంధించి కొన్ని కారణాలు కూడా బయటకు వస్తున్నాయి. ముందుగా ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ ఘోర పరాజయం, కేవలం 11 సీట్లుగా పరిమితం కావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క స్థానాన్ని కాంగ్రెస్ పార్టీతో భర్తీ చేయాలి అనేటువంటి ఉద్దేశంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఉన్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించే కాంగ్రెస్ పార్టీలో ఉత్తేజం నిలిపేందుకే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అందుకని కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ముఖ్య నేతలందరికీ కూడా విజయవాడకి రావాలని ఆహ్వానిస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క ఓటు బ్యాంకునంతా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకొచ్చేందుకు షర్మిల తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు, జిల్లాలు, గ్రామ స్థాయిలో కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఓటు బ్యాంకుని అందరినీ కూడా తిరిగి పొందిన తర్వాత 2029 ఎన్నికల నాటికి గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ కూడా 2029 ఎన్నికలకి పూర్తిగా సన్నద్ధం కావాలని షర్మిల వ్యూహ రచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి జూలై 8వ తారీఖున వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటి నుంచే వైఎస్ షర్మిల కష్టపడుతూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలందరినీ స్వయంగా ఆహ్వానిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క జయంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి షర్మిల ఉపయోగించుకోబోతున్నారంటూ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున కూడా చర్చ అయితే జరుగుతుంది. మరోపక్క కనుక చూసుకుంటే జూలై 8వ తారీఖున ఇడుపులపాయలో ఏం జరగబోతుందంటూ అందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో, తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిల ఎన్నికల్లో పోటీలో నిలవడం జరిగింది. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున కూడా విమర్శించడం జరిగింది. పార్టీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా సోదరుడు అని చూడకోకుండా పెద్ద ఎత్తున తీవ్ర స్థాయిలో కూడా విమర్శించడం జరిగింది. ఇక జూలై 8వ తారీఖున వైఎస్ఆర్ గారి ఘాట్ వద్ద ఇద్దరు ఎదురుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది, వీరిద్దరి యొక్క మాటా మాంతి ఏ విధంగా ఉండబోతుంది అంటూ అందరూ కూడా ఆసక్తిగా చర్చించుకుంటూ ఉన్నారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి, షర్మిల యొక్క తల్లి అయినటువంటి విజయమ్మ ఎవరి వైపు ఉండబోతుంది, ఎవరిని వెంట పెట్టుకుని వైఎస్ఆర్ గారి ఘాటి వద్దకు రాబోతుంది అంటూ కూడా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మొత్తంగా కనుక చూసుకుంటే జూలై 8వ తారీఖున ఏపీలో వైఎస్ఆర్ గారి జయంతి కార్యక్రమం అనేది ఒక కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారినటువంటి రాజకీయ కార్యక్రమంగా మారబోతున్నట్లు తెలుస్తుంది.